చూసాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ ఇంగ్లీష్ అర్థమవుద్ది కదా, బికాజ్ వైసీపీ మీ అందరికీ ఇంగ్లీష్ అర్థమవుతా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ ప్రదేశ్ కాబట్టి ఐ స్పీక్ ఇంగ్లీష్, యు అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఓకే, వైసీపీ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్టడీయింగ్ పబ్లిక్ స్కూల్ బికమింగ్ చీఫ్ మినిస్టర్. హాయ్ పవన్ కళ్యాణ్, నో ఇంగ్లీష్ బట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. వైసీపీ గవర్నమెంట్ 151 సీట్స్, బట్ టమాటో, నో గుడ్ టమాటో, నో ఫన్, నో ఆనియన్స్ 20 రూపీస్, నో, వెరీ బ్యాడ్. ఇట్లా ఉండదు ఇంగ్లీష్ మాట్లాడితే. రేపు నుంచి మాతృభాష మూలాలు బాగా తెలిస్తే తెలుగు, మన తెలుగు బాగా, మన యాస, మన మాండలికాలు బాగా వస్తే ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడగలం. అలా కాకుండా తెలుగు తీసేస్తే, ఇప్పుడు ఇందాక మాట్లాడాను చూసారా, ఇంగ్లీష్ అలా ఉంటుంది. ఇంగ్లీష్ నాకు తెలుగు భాష అన్నా మన సంస్కృతి అన్నా చాలా గౌరవం, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అలాగే మనం తెలుగు భాషని మాధ్యమాన్ని ఉంచండి, దాన్ని కూడా అవకాశం ఇవ్వండి అంటే మనమేది ఇంగ్లీష్కి వ్యతిరేకంలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, మన బిడ్డలకు ఇంగ్లీష్ రావాలి, కానీ తెలుగు చాలా బాగా రావాలి. అందరూ కూర్చోమని చెప్పాలా? దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చుంటే నేను కనిపిస్తున్నాను కదా, దయచేసి కూర్చోండి. సెల్ ఫోన్లు తీసేయండి దయచేసి. బాబు మీరే కూర్చోవాలమ్మా, కూర్చోమ్మా. ఇదో నువ్వే అందరినీ కూర్చోమని, భుజాలు దిగు, చాలు దిగు, వెనకాల కూడా కూర్చోవాలి. బాబు కూర్చోండి అమ్మా, ప్లీజ్ సిట్ డౌన్. బాయ్స్ సిట్ డౌన్, బాయ్స్ ప్లీజ్. బాబు తమ్ముడు కూర్చోమ్మా. తంబళ్ళపల్లితో చంపేస్తానరా, చూసానయ్యా తంబళ్ళపల్లి మాట్లాడుతున్నా. ఇది బాబు మీరు కూర్చోవాలమ్మా కింద. మీ అందరికీ మదనపల్లి నాకు ఇంత ఘన స్వాగతం పలికిన నా గుండె చప్పుళ్ళైన నా జన సైనికులకి, మా ఆడపడుచులైన మా అక్క చెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. చూశాను మాట్లాడు, డిస్టర్బింగ్ చెప్పారు కదా, మాట్లాడు తీసే మాట్లాడుతాను. నేను ప్రతి సభలో మాట్లాడుతుంది మనకి రాయలసీమ రతనాల సీమ ఇది. రాయలసీమలో ఇంత హార్స్లీ హిల్స్ లాంటి హిల్ స్టేషన్స్ ఉండి మనకి పంటలకి, పండ్ల తోటలకి ఇంత అద్భుతమైన అనువైన ప్రదేశం ఉండి కూడా మనం దీన్ని చక్కగా వాడుకోలేకపోతున్నాం. ఇంతమంది యువతున్నారు ఈ రోజున, యువతికి కావాల్సిన విధంగా ఉపాధి అవకాశాలు లేవు. నేను రాయలసీమకు సంబంధించినంత వరకు యువతకి ఇక్కడి నుంచి వలసలు పోకుండా
అమ్మా నాన్నని వదిలేసి కర్ణాటకకి, తమిళనాడుకి, తెలంగాణకి పోకుండా మనం ఇక్కడే ఉండేలాగా, ఇక్కడే చక్కటి ఫ్రూట్ ఫ్యాక్టరీస్ వచ్చేలాగా, శీతల గిడ్డంగులు వచ్చేలాగా, పరిశ్రమలు వచ్చేలాగా దానికోసం నేను తపన పడతా ఉన్నాను. ఇది పరిశ్రమలు రావాలి, ఇవన్నీ ఉండాలి అంటే చాలా బలమైన పరిపాలన ఉండాలి. 151 మంది ఎమ్మెల్యేలు వస్తే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున మదనపల్లిలో మనం జనసేన ఓడిపోయినప్పటికీ మేము ఒకటే అనుకున్నాం, ప్రజలు అందరూ కూడా అత్యధిక శాతం ప్రజలు వైసీపీకి అండగా ఉన్నారు, మనం దాని ప్రజా తీర్పుని గౌరవించాలి. ప్రజా తీర్పుని గౌరవిస్తే మనం ఒక సంవత్సరం వరకు ఒక పని ఉండదు అనుకున్నాను. ఏదో మన పార్టీ నిర్మాణం అంతర్గతంగా మన పార్టీ వ్యవహారాలు చూసుకుని సరిపోద్ది, బయటికి రావాల్సిన అవసరం లేదనుకుంటే 2 నెలల్లోపే సమస్యలు స్టార్ట్ అయినాయి. ఏ ప్రభుత్వం అయినా సరే శంకుస్థాపనలతోటి, దీపాలతోటి చక్కటి శుభారంభం పలుకుతారు. వైసీపీ నాయకుల తాలూకు ఆలోచన విధానం ధ్వంసం, విధ్వంసం, కూల్చివేతలతో మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోద్ది. ఎందుకంటే నువ్వు ఎలా అయితే ప్రారంభమయ్యావో అదే జరుగుద్ది. అలాగే వైసీపీ రాగానే ప్రతి చోట రౌడిజం పెరిగిపోయింది రాష్ట్రం మొత్తం మీద. రాయలసీమ వెనుకబాటుతనానికి కారణం నేలలో సారం లేక కాదు, ఉన్న యువతలో, ఆడపడుచుల్లో, పెద్దల్లో సారం లేక కాదు, ధైర్యం లేక కాదు. కొంతమంది చేతిలో గుప్పిట్లో ఉండిపోయాం. వారి కబంధ హస్తాల నుంచి, వారి ఉక్కు పిడికిల నుంచి ఈ యువతకు అండగా నిలబడటానికి నేను జనసేన పెట్టాను. నిన్న కడపలో మన జన సైనికులు కేసులు పెట్టి ఒక అబ్బాయిని, జన సైనికుడిని యాక్సిడెంట్ పేరు మీద చంపేస్తే నేను ఒకటే భరోసా ఇచ్చాను, నేను అన్నిటికీ తెగించిన వ్యక్తి. నేను నా గుండు చప్పుళ్ళైనా మా జన సైనికులకి ఇబ్బంది కలిగితే నేనే రోడ్డు మీద గ్రామం గ్రామం రాయలసీమ అంతా తిరుగుతాను. ఎవరు దాడులు చేస్తారో నేను చూస్తాను, ఎవరు వేట కొరవాళ్ళు వేసుకుని వస్తారో నేను చూస్తాను, ఎవరు మా జన సైనికుల మీద దాడి చేస్తారో నేను చూస్తాను. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, నేను చాలా తెగించి వచ్చాను చాలా. ఎందుకంటే ఒక పార్టీ పెట్టానంటే నా ప్రాణాలకి తెగించి కూడా నేను పెట్టాను. ఎందుకంటే ప్రజల సమస్యలు పరిష్కారం జరగాలి అంటే నేను తెగించే ఉండాలి, నేను అన్నిటికీ తెగించే ఉన్నాను. ఎందుకంటే ఈ తరానికి బలమైన పాలన, బలమైన నాయకులు, సమాజంలో ధైర్యం పోసే నాయకత్వం లేకపోతే అందరూ వలసలు పోతారు, రాయలసీమంతా కొద్దిమంది చేతుల్లోకి పోద్ది. అదైతే పోనివ్వడానికి నేను సిద్ధంగా లేను. తిరిగి రాయలసీమ ప్రజల చేతుల్లోకి రావాలి, ప్రజాస్వామ్యం చేతుల్లోకి రాయలసీమ రావాలి, దానికోసం నేనున్నాను. వైసీపీ నాయకులు కూడా చెప్పాను, జగన్ రెడ్డి గారంటే నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం కాదు, ఆయన నిజంగా చాలా బాధపడతా ఉన్నారు. ఆయన వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ మమ్మల్ని ముఖ్యమంత్రిగా గుర్తించరాని, మీరు కూల్చివేతలతో కాకుండా శంకుస్థాపనలతోటి పరిశ్రమలు వచ్చేలాంటి వాతావరణం, కియా ఫ్యాక్టరీ పెడితే అక్కడ వచ్చిన వాళ్ళు పెట్టిన సీఈఓని బెదిరించేసి అలా బెదిరిస్తే పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంతమంది ఉపాధికి, యువతకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? వీటన్నిటిని తట్టుకోవడానికి అవన్నీ చేయగలిగితే నిజంగా చాలా గౌరవిస్తాం జగన్ రెడ్డి గారికి. ఈ రోజున మిమ్మల్ని, మీరు నన్ను చాలా ఏకవచనంతో మాట్లాడతారు వైసీపీ నాయకులు,
ఒరే ఇతురేని మాట్లాడతారు, భరిస్తాం భరిస్తాం సహిస్తాం కూడా, పరిస్థితులను బట్టి ఏం చేయాలో చేస్తాం. కానీ నేనున్నది ఒక పార్టీని నడపడం చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. నాకు మన సమాజం మీద, మీ భవిష్యత్తు మీద, రాబోయే తరం మీద ఎంత ప్రేమ లేకపోతే నేను పార్టీ పెట్టను. మీ దృష్టిలో తీసుకొస్తున్నాను. ఎందుకంటే కోటి ఇందాక పెద్దలు చెప్తున్నట్టుగా కోట్లు తీసుకొని సంపాదనతో బాగానే ఉండొచ్చు, కానీ నాకు ఎప్పుడు తృప్తి కలగదు. నేను మీ భవిష్యత్తు కోసం పనిచేస్తే నాకు భగవంతుడిచ్చిన జీవితం నిజంగా సార్థకం చేసుకున్నట్టు అవుద్ది. ఎందుకంటే ఇంత అభిమానం చూపించారు నా మీద, కేవలం నా బిడ్డల కోసమో నా కుటుంబం కోసమో అయితే నేను తీసుకోవడానికి లేను. నేను సిద్ధంగా మీకు మీ బిడ్డల భవిష్యత్తుకి నేను ఏదైనా ఒక ఇంత మాత్రం మంచి చేయగలిగితే నిజంగా నా జన్మ సార్థకమైనట్టు. సహజంగా ఓడిపోతే చాలామందికి గుండె ధైర్యం పోద్ది. ప్రతి సభలో చెప్తా ఉంటాను, నాకు ఓటమి తెలియదు గెలుపు తెలియదు, నాకు తెలిసిందల్లా పోరాటమే తెలుసు. నాకు ప్రతిసారి మీరు చూడండి, నేను ఏ మూలకి వెళ్ళినా 2014 నుంచి 2019 దాకా అత్యధికంగా యువత వచ్చారు, చుట్టూ తిరిగారు, బలంగా ఉన్నారు. కానీ ఓట్లేసే టైంకి రకరకాల పరిస్థితుల వల్ల వెళ్ళిపోయారు. నేను చాలామంది, ఎందుకంటే ధైర్యం అంటే మనం ఓట్లేస్తే మళ్ళీ మనల్ని ఓళ్ళలో ఉండనిస్తారా, ఆ భయం చాలామందిని ఓట్లేయనివ్వకుండా చేసింది. నేను మీకు ఈ రోజున చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాలని బలివ్వరు. మనం భయపడతా దౌర్జన్యం చేసే ఈ రాజకీయ నాయకులకి మనం భయపడాలా? గొర్రెల్లా బలవ్వాలా, సింహాల్లా ఎదురు తిరగాల అన్నది ఈ తరం మీరే ఆలోచించాలి. మీరు ఇది రాయలసీమ కాదు, సింహాల సీమ. ఇది రాయల వారు వెళ్ళిన సీమ. ఇది రేచు కుక్కలు కుందేళ్లను తరుముతూ ఉంటే ఇక్కడ తిరిగి కుందేళ్ళు రేచు కుక్కలను తరిమిన సీమ. ఇది రాయలసీమ. ఇది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సీమలో చాలా గుండె ధైర్యం ఉన్న సీమ. ఇది ఆంధ్రప్రదేశ్ అద్భుతం జరగాలి అంటే సీమ అద్భుతమైన అభివృద్ధి చూడగలగాలి. రాయలసీమకి పెట్టుబడులు రాకవు ఎందుకు రావంటే ఇక్కడున్న నాయకులందరూ మీరు పరిశ్రమలు పెడితే మాకేమిస్తారని భయపెడతా ఉంటారు. రారు ఎవరు ఇక్కడికి? ఇక్కడ నాయకు నేను ఎలాంటి ఉద్యమాన్ని తీసుకుని వద్దామనుకుంటున్నానంటే ఎవరన్నా సరే రాయలసీమ సంబంధించిన బెదిరించే నాయకులు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళకి మనం ఎదురొడ్డి నిలబడి పోరాటం చేయాలి. ఇది ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను రాయలసీమ టూరు పెట్టాననగానే, రాయలసీమ పర్యటన పెట్టాననగానే మొత్తం గల్ఫ్ దేశాల నుంచి, కర్ణాటక నుంచి, మిగతా ప్రాంతాల నుంచి అన్నమ్మ మా ఊళ్ళకి వెళ్ళిపోవాలని ఉందన్న, మాకు మా అమ్మ వాళ్ళని వదిలి ఇక్కడికి ఉండాలని లేదన్నా, అనే మాకు గల్ఫ్ నుంచి వచ్చేయాలని ఉందని చెప్పన్నా ఒకసారి, మాకు వాతావరణం కల్పించన్నా అంటే రాయలసీమల నుంచి వెళ్ళిపోయిన, ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన యువత అందరికీ నేను మాటిస్తున్నాను. ఈ రోజున నేను మీ తరపున పోరాటం చేస్తాను. నేను అడిగేదల్లా ఈరోజు మన కార్యకర్తల సమావేశం, నేను కోరేది మీ దగ్గర నుంచి ఒకటే, మీరు ఒక పద్ధతి గల, ఎందుకంటే ఒక సైనిక పటాలం అంటే ఒక క్రమశిక్షణతో నడవాల్సింది. కానీ క్రమశిక్షణ ఒకరోజులో రాదు, ఒక్కరోజులో రాదు క్రమశిక్షణ. నేను నడిచి చూపిస్తున్నాను, ఈ పార్టీ నడుపుతూ దెబ్బతిన్నా ఓడిపోయినా
ఒడిదుడుకులు తిన్నా పార్టీని నడపడానికి సిద్ధంగా ఉన్నాను. 2014లో ఎవరున్నారని చెప్పి నేను పార్టీ పెట్టాను. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని చెప్పి నేను పార్టీ పెట్టలా. నా గుండె చప్పులైన మా జన సైనికులు ఉన్నారని చెప్పి నేను పార్టీ పెట్టాను. ఎందుకంటే నేను కూడా చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నేను కూడా ఇలాంటి రౌడీ రాజకీయ మోకలు ఇబ్బందులకి చూసి కోపం ఉన్నవాడిని. నా కూడా చిన్నప్పటి నుంచి ఎదురు తిరగ అంటే నేను నేర్చుకుంది, నువ్వు ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నువ్వు మారాలి. నేను ప్రపంచాన్ని మార్చబోయే ముందు నేను ప్రపంచం ఎందుకు ఇలా ఉంటుందని అనుకోలేదు, నువ్వు ఎందుకు ఇలా ఉండవని అనుకున్నాను, నాకు నేను ప్రశ్నించుకున్నాను. అదే కొమరం పులిలో ఒకటే పాట పెట్టాం, ప్రపంచం మారాలంటే ముందు నువ్వు మారాలి. అందుకని నేను ధైర్యంతో ఒక డిసిప్లిన్ తోటి నేను ముందు అడిగేస్తాను. మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని త్యాగాలు చేయమని అడగను, నేను త్యాగం చేస్తాను. మీకోసం నేను దెబ్బలు తింటాను. ఎవరన్నా మీ మీద దాడులు చేస్తే ఆ దెబ్బ నా మీద పడినివ్వండి, మీకోసం ఉన్నాను నేను. మీ ఒంటి మీద ఎవరన్నా దెబ్బ వెయ్యాలన్నా ఆలోచించాలన్నా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గుర్తు రావాలి. ఎలాంటి నేల మదనపల్లి చిత్తూరు, ప్రపంచానికి తత్వాన్ని నేర్పిన జిడ్డు కృష్ణమూర్తి నే పుట్టిన నేల ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈరోజు జాతీయ గీతాన్ని రచించిన నేల ఇది. థియోసోఫికల్ సొసైటీ మూమెంట్కి ఇక్కడ ఆజ్యం పోసిన నేల ఇది. అంత గొప్ప నేల ఇది. ఈ నేలలో, ఈ నేల అంత సారవంతమైంది, అంత జ్ఞానం ఉన్న నేల. రాయలసీమ అనగానే సినిమాల్లో కత్తులు కొడవళ్ళు వేట కొడవళ్ళు తెల్ల పంచులు తెల్ల చొక్కాలు వేసుకుని వస్తూ ఉంటారు. అదే రాయలసీమ, అలాంటి రాయలసీమ మంది. రాయలసీమ చదువులు సీమ, అన్నమాచార్య తిరిగిన సీమ ఇది, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తిరిగిన సీమ, ఒక జిడ్డు కృష్ణమూర్తి తిరిగిన సీమ ఇది. అంటే జాతీయ ఉద్యమాలకి నేల పట్టు ఇది, అలాంటి నేల ఇది. రాయలసీమలోనే అత్యధికంగా లైబ్రరీలు ఉండేవి, గ్రంథాలయాలు ఉండేవి. చదువుల సీమ ఇది. ఈ చదువుల సీమని సిపి బ్రౌన్ లాంటి వాడు, ఒక బ్రిటిష్ జాతీయుడు, వచ్చి ఇక్కడికి తెలుగు పదకోశాన్ని ఇచ్చిన సీమ ఇది. ఇలాంటి సీమని కేవలం భయపెట్టేసి దౌర్జన్యాలు చేసి రేపొద్దున రైతుల గురించి కనుక్కుందాం మార్కెట్ యార్డ్కి వెళ్దాం అంటే మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఇల్లు. వైసీపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మీదకి వచ్చి కూర్చొని రైతులతో మాట్లాడతాం. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. మీరు పర్మిషన్లు ఇవ్వకపోతే మేము భయపడిపోయి అయ్యా బాబు అని చెప్పి ఇలా కూర్చుంటామండి. అంబేద్కర్ తాలూకు భావాన్ని గుండెలో నింపుకున్న వాళ్ళు మేము భయపడం వాడికి. మేము గొర్రెలం కాదు, మేము సింహాలం. మేము సింహం గడ్డాలు తీసుకో, మనం కూడా గడ్డాలు తీసుకోమంటే సరదాగన్నా. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి గుండెల్లో ధైర్యం లేకపోతే రాజకీయాలు చేయలేము. రాజకీయ పోరాటాలు చేయాలి అంటే ధైర్యం కావాలి. ధైర్యం లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావద్దు. ఇంతమంది జన సైనికులు ఉన్నారు, యువత ఉన్నారు. నేను మీకు ఈరోజు విరమించుకుంటా, మార్పు రావాలి అంటే ధైర్యం ఉండి తీరాలి. ధైర్యం లేని వాళ్ళు మనం సమాజంలో మార్పు కోరుకోలేము. నేను మిమ్మల్ని త్యాగాలు చేయమని అడగను, ఉన్న రాజకీయ నాయకులతో గొడవ పెట్టుకోమని చెప్పను. కానీ ధైర్యంగా గుండెల్లో మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, మీ స్నేహితులతో ఉన్నప్పుడు, వీళ్ళు చేస్తున్న తప్పని మీకు మీరు అనుకోండి. కనీసం మీరు మా మనసులో కూడా అనుకోకపోతే మీరు పిరికితనానికి నూరి పోసినట్టు అవ్వద్దు. పిరికితనాన్ని మటుకు పెంచుకోకండి. మీకు ధైర్యం రావాలి అంటే జ్ఞానాన్ని పెంచుకోండి, చదవండి బాగా. మీరు కానీ చదవగలిగితే ఒక్కొక్కరి భావజాలాన్ని చదవండి. అంబేద్కర్ గారి భావజాలాన్ని చదవండి, భగత్ సింగ్ భావజాలాన్ని చదవండి, చంద్రశేఖర్ ఆజాద్ భావజాలాన్ని చదవండి, సుభాష్ బోస్ భావజాలాన్ని చదవండి.
వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టాలు పడ్డారు. వాళ్ళు ఎదుర్కొంది రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని అని ఎప్పుడు లోపల పెడితే తిరిగి వస్తామని అలాంటి వాళ్ళు తట్టుకున్న వాళ్ళు. వీళ్ళెంత 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ఎంత అంత 2 చిటికలు అంత. అందుకనే మీరు భయపడద్దు. అలాగే రాయలసీమకు సంబంధించి, జనసేనకు సంబంధించి మా తంబళ్ళపల్లి జనసైనికులు చంపేస్తూ ఉన్నారు. రాయలసీమలో తంబళ్ళపల్లి నియోజకవర్గం కాబట్టి ఇంకెక్కడ ఉండదా తెలీదా? రాయలసీమ మిమ్మల్ని కుదిరితే తంబళ్ళపల్లి వాళ్ళని 10 మందితో నేను పిలిచి నేను మాట్లాడతాను, పిలిపించి మాట్లాడతాను. అందరూ కాకుండా ఒక ఇరవై మంది ఎక్కువ మంది కాకుండా 20 మంది రెడీగా సిద్ధంగా ఉండండి. తర్వాత రేపు పిలిపించి మిమ్మల్ని మాట్లాడతాను. అలాగే తంబళ్ళపల్లికి వచ్చిన నిలబడ్డ వ్యక్తులు వెళ్ళిపోయారు కాబట్టి మీలోనే ఎవరో ఒకరు బలమైన వ్యక్తులను చూసి మీకు బాధ్యతలు అప్పచెప్తాను. మీకు మాట్లాడు తంబళ్ళపల్లికి సంబంధించి నేను నాకు ఎలా ఉంది అంటే, నాకు ఎక్కడ తిరగాలని ఎక్కువ అంటే నాకు రాయలసీమలో ఎక్కువ తిరగాలని. ఎందుకంటే మిగతా ప్రాంతాలకు అన్యాయం జరిగితే మాట్లాడడానికి ఇప్పటికీ గొంతున్న నాయకులు ఉన్నారు. రాయలసీమ యువతకి అన్యాయం జరుగుతుంటే వాళ్ళ తరపున మాట్లాడే నాయకులు లేరు. నేను మాట్లాడతాను మీ తరపున. తమ్మళ్ళపల్లికి కానీ, కుప్ప నియోజకవర్గానికి కానీ, పులివెందుల నియోజకవర్గానికి కానీ నేనే స్వయంగా వస్తాను. నేను మాట్లాడతాను, నేను తిరుగుతాను. ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్ పర్యటనని, జనసేన పర్యటనని అడ్డుకోవాలని రాయలసీమ వైసీపీ నాయకులు చూస్తే, బాబు వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలకు నేను చెప్తున్నాను, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. నేను తిరుగుతాను రాయలసీమ అంతా. ఎవరికి గుండె ధైర్యం ఉందో పవన్ కళ్యాణ్ ఆపే గుండె ధైర్యం నేను చూస్తాను. ఎందుకంటే రాయలసీమ నుంచి వలసలు ఆగాలి, రాయలసీమకి పరిశ్రమలు రావాలి. రాయలసీమ వెనుకబాటు ప్రాంతం అనే ముద్ర సంపూర్ణంగా చెరిగిపోయే వరకు రాయలసీమ కోసం నేను మీకు అండగా ఉంటాను. రాయలసీమ పర్యటన చేసుకుంటాను, వెళ్తాను. అభివృద్ధి వచ్చే వరకు మనం పోరాటం చేద్దాం. రేపు మార్కెట్ యార్డ్ పర్యటన ఉంది. మీ అందరూ కూడా మన టమాటో రైతులందరికీ, పండ్ల తోట రైతులందరికీ కూడా వాళ్ళ తరపున మాట్లాడడానికి మనందరం వెళ్దాం. వెళ్ళి ఏ వైసీపీ ఎమ్మెల్యే అడ్డం వస్తాడో మనము చూద్దామని రేపు కలుసుకుందాం. తంబళ్ళపల్లి కానీ మిగతా ప్రాంతాల నియోజకవర్గాలు అందరి వారికి నేను మనస్ఫూర్తిగా ఇది ఎందుకంటే ఇది 3-4-5 రోజులు అయ్యే సమస్య కాదు, ఇది పర్యటన కాదు. ప్రత్యేకించి అనేక మార్లు రావాల్సి వస్తూ ఉంటుంది. అందుకని మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి నియోజకవర్గంలో మా గుండె చప్పులైన జైన సైనికులందరూ నేను కలుస్తాను. మీ అందరికీ కష్ట నష్టాలు తెలుసుకుంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.